So next tutorial kosam swagatham ikkada ee roju cell scripts start chestanu for example ikkada chudandi ra button undi dani select cheskuni insert undi so cell group lo insert delete format ane three options untai so first insert select cheskuntunanu insert select cheyagane insert cells ane vastundi so deeni select cheskuntanu select cheskunna tarvata shift cell right ane cheyagane press cheyagane edaithe ra button undo adi chudandi ikkada right side vachestundi ఏదైతే రాబడుందో అది రైట్ సైడ్ వస్తుంది సో ఆ విధంగా మనకు డేటా ఇదైపోద్ది ఓకే సో ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ మనకు డేటా ఇక్కడ సుజాత ఉంది సుజాత ప్లేస్ సుజాత సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్ సెల్స్ తీసుకుని క్లిక్ చేసి షిఫ్ట్ సెల్స్ డౌన్ అని చెప్పగానే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే చేస్తే సుజాత అనే కాన్సెప్ట్ సుజాత అనే పేరు కింద వచ్చేస్తుంది సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ సెల్స్ తీసుకున్నాను కంప్లీట్ ఒక రో కావాలి నాకు సో అంటే ఇక్కడ ఆఖిలన ఉంది కంప్లీట్ ఇక్కడి నుంచి మనకు రో కావాలంటే ఎంటర్ రో తీసుకొని సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే ఎంటర్ రో వచ్చేస్తుంది చూసారా ఎంటర్ రో వచ్చేస్తుంది అలాగే మనకు కాలం కావాలనుకోండి ఇక్కడ సీ ధరపోయాను సో ఇన్సర్ట్ తీసుకుని ఇన్సర్ట్ సెల్ అని తీసుకుని కంప్లీట్ సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ ప్రెస్ చేయగానే వచ్చేస్తుంది లేదు మనం ఇక్కడ తీసుకుని ఇక్కడ క్లిక్ చేసుకుని త్రీ టోన్ ఉంది అక్కడ క్లిక్ చేసుకొని సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ కాలం ధర పోయి ఇక్కడ త్రీ టోన్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ధర పోయి ఇన్సర్ట్ సెల్ ధర పోయి ఎంటైర్ కాలం అని ప్రెస్ చేస్తే ఇక్కడ ఎంటైర్ కాలం వచ్చేస్తుంది సో ఆ విధంగా మనకు వచ్చేస్తూ ఉంటుంది కాలం ఇన్సర్ట్ కానీ ఇలాంటి ఏమైనా సో ఓకే ఇప్పుడు చేసింది మనం రీబ్యాక్ చేసుకోవాలి మనం చేసింది అన్డూ చేసుకోవాలంటే ఎక్కడైతే వర్క్ అయిందో ఇన్సర్ట్ సెల్స్ చేసాము అక్కడ పోయి రైట్ క్లిక్ చేసి డిలీట్ ప్రెస్ చేసి ఎంటర్ రో తీసేస్తే డిలీట్ అయిపోద్ది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి సో డిలీట్ అని చేసి మళ్ళీ షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉన్నాయో అది వచ్చేస్తాయి సో ఈ విధంగా మనకు ఇంతకుముందు ఏదైతే చేసామో ఆ ప్లేస్లో మళ్ళీ కావాలంటే మన డేటాని రీబ్యాక్గా షిఫ్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా మన డేటాని షిఫ్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా ఈ ఇన్సర్ట్ అవన్నీ అయిపోతాయి నెక్స్ట్ సో ఇన్సర్ట్ షీట్ రోస్ అంటే ఇక్కడ ప్రెస్ చేయండి సో కంప్లీట్ ఒక రో వచ్చేస్తుంది ఇంతకుముందు చూపించాను ఓకే ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోండి ఇక్కడ కాలం సెలెక్ట్ చేసుకోండి ఇన్సర్ట్ షీట్ కాలం ప్రెస్ చేయగానే కాలం వచ్చేస్తుంది ఓకే మళ్ళీ ఇక్కడ పోండి ఇక్కడ డిఫాల్ట్గా టూ ఆర్ త్రీ షీట్స్ ఉంటాయండి సో మనకు ఇంకో షీట్ కావాలనుకోండి ఇన్సర్ట్ దొరకండి ఇన్సర్ట్ షీట్ ఇక్కడ చూడండి షీట్ వన్ వచ్చిందా సో ఈ విధంగా మనకు షీట్ వస్తుంది అంటే ఒక స్ప్రెడ్ షీట్ ఎక్స్ట్రా వస్తుంది మనం ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా ఇన్సర్ట్ పనిచేస్తుంది దాని తర్వాత డిలీట్ అండి సో డిలీట్ ప్రెస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి ఉంది రవి సెలెక్ట్ చేసుకుని డిలీట్ ఉంది డిలీట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిలీట్ సెల్స్ అని చేయగానే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డిలీషన్ అనేది అడుగుద్ది షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లేస్ లేదు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం లేదు షిఫ్ట్ సెల్స్ అప్ అని ఓకే సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే డేటా మొత్తం పైన వెళ్ళిపోద్ది ఇక్కడ చూడండి రామాయణం ఉంది ఇక్కడ మళ్ళీ మనకు రామాయణి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ధర పోయి సో డిలీట్ ధర పోయి డిలీట్ షీట్ రోస్ అని చెప్పగానే సో కంప్లీట్ ఆ రో మొత్తం పోయింది ఓకే మళ్ళీ ఇక్కడ ఈ కాలం సెలెక్ట్ చేసుకున్నాను ఎంటీ కాలము లేదు డిలీట్ ధరపోయాను డిలీట్ షీట్ కాలం అనేది చేయగానే మొత్తం కాలం డిలీట్ అయిపోతుంది సో ఈ విధంగా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా ఇందాక షీట్ ఎంటర్ చేసాము కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ డిలీట్ ధరపోయి డిలీట్ షీట్ అని చేయగానే మొత్తం ఆ ఎక్స్ట్రా షీట్ వెళ్ళిపోద్ది సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా ఇన్సర్ట్ డిలీట్ ఫంక్షన్ అవుతాయి దాని తర్వాత నెక్స్ట్ ఫార్మాట్ సో ఫార్మాట్ ధరపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దాం సో ఇక్కడ 1111 ఉంది దాన్ని ఫార్మాట్ పోయి మనం రో హైట్ ఉందనుకోండి రో హైట్ జనరల్గా డిఫాల్ట్గా 18.75 ఏదో ఉంది ఇక్కడ సో దాన్ని మనం పెంచుకోవాలనుకోండి సో 18 ద్వారా 25 పెట్టుతున్నాను అనుకోండి 25 టైప్ చేశాను 25 టైప్ చేసి ఇక్కడ చూడండి 25.75 ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి రో వాల్యూ పెరిగిపోయింది అంటే రో విడ్త్ అంటే ఓకే సో అలాగే ఇక్కడ రో ఆటో ఫిట్ రో హైట్ అని ఉంది అది సెలెక్ట్ చేయగానే మళ్ళీ ఆటో ఫిట్ అంటే డిఫాల్ట్గా ఎంత సైజ్ ఉందో అంత వచ్చేస్తుంది సో మళ్ళీ ఒక
రోల్ ఆఫ్ వాల్యూ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫార్మాట్ దగ్గర పోయి ఇక్కడ కాలం విడుతూ ఉంది. కాలం విడుతుని మనం ఇక్కడ ప్రెస్ చేసి కాలం విడుతుని కూడా పెంచుకోవచ్చు. రో విడుతుని ఎలా పెంచుకున్నామో కాలం విడుతుని పెంచుకోవచ్చు. సో 12 నేను డిఫాల్ట్గా దాన్ని 18 చేస్తున్నాను. 18 చేస్తే ఇక్కడ చూడండి కాలం విడుతు పెరిగిపోయింది. ఓకే, ఆ విధంగా కాలం విడుతు పెరిగింది. మళ్ళీ ఇక్కడ ఫార్మాట్ దగ్గర పోయి సో మళ్ళీ ఆర్ట్ ఆఫ్ ఫిట్ కాలం విడుతుని చేయగానే మళ్ళీ ఆర్ట్ ఆఫ్ ఫిట్ డిఫాల్ట్ ఇంతకుముందు ఎలా ఉందో కరెక్ట్గా ఏం స్పేస్ లేకుండా వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఫార్మాట్ దగ్గర పోయి సో ఆర్ట్ ఆఫ్ ఫిట్ అంటే అలా వచ్చింది. డిఫాల్ట్ విడుతు అంటే డిఫాల్ట్ విడుతు ఎంత డిఫాల్ట్ విడుతు 8.43. ఓకే, సో జనరల్గా సిస్టమ్ మనకు డిఫాల్ట్ విడుతు ఇచ్చేది. సో నెక్స్ట్ ఇంకోటి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఫుల్గా డేటా ఉందనుకోండి, ఫుల్గా డేటాని కాపీ చేశాను. ఇక్కడ 1, 2, 3, 4 వరకు 8 వరకు కనిపిస్తున్నాయి, 13 వరకు కనిపిస్తుంది. దాని కింద మళ్ళీ కనిపించాలంటే ఇది కనిపించలేదు. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి ఫార్మాట్లో, అది ఏంటంటే హెడింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 నుంచి చూడండి, 3 నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 నుంచి 5 వరకు సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ దగ్గర పోయి హైడ్ అని చేసి హైడ్ రోస్ అని సెలెక్ట్ చేసుకుంటాను. హైడ్ రోస్ అని సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ చూడండి 2 తర్వాత 3, 4, 5 కనిపిస్తుంది, మిగతా కిందది కనిపిస్తుంది. అలాగే ఇది ప్రింట్అవుట్ తీసినప్పుడు అక్కడ ఆ కాలమ్స్ ఆ రోస్ కనిపించవు. సో ఆ విధంగా మనం రోడ్స్ని హైట్ రోస్ని కానీ కాలమ్స్ని కానీ హైట్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని మళ్ళీ తీసుకోవాలంటే అంటే రిటర్న్ హైట్ చేసిన దాన్ని తీసుకోవాలంటే మళ్ళీ హైడ్ రో హైడ్ అండ్ అన్హైడ్ దగ్గర పోయి సెలెక్ట్ చేసుకుని అన్హైడ్ రోస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ అన్హైడ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం హైడ్ అన్హైడ్ తీసుకోవచ్చు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రీనేమ్ షీట్. సో ఇక్కడ సోర్స్ డేటా ఉంది, దాన్ని రీనేమ్ చేయాలంటే ఫార్మాట్ దగ్గర పోయి సో క్లిక్ చేసి సోర్స్ డేటాని స్టూడెంట్ అనే చేసుకోవచ్చు. అంటే మన ఇష్టం, మన డేటా ప్రకారం మన పేరు పెట్టుకోవచ్చు. ఓకే, సో అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఆర్ కాపీ షీట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్ ఉంది, సేమ్ ఈ డేటాని ఇంకో షీట్లాగా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మూవ్ ఆర్ కాపీ షీట్ అని తీసుకుని ఇక్కడ స్టూడెంట్ ఉంది కదా, స్టూడెంట్ పేరుని మళ్ళీ ఇంకో క్రియేట్ చేసుకుంటాం ఇంకో కాపీగా. సో ఈ విధంగా చూడండి, సో స్టూడెంట్ ఉంది, స్టూడెంట్ టూ లాగా పేరు వచ్చింది. కాబట్టి నేమ్ మార్చుకోవచ్చు, అంటే ఆ నేమ్లోనే 1, 2, 3, 4, 5 అలా వచ్చేస్తుంటుంది. సో అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ట్యాప్ కలర్. సో ట్యాప్ కలర్ సో నెక్స్ట్ ఇక్కడ ట్యాప్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షీట్ ఉంది, షీట్కి కలర్ తీసుకుని ఇక్కడ ట్యాప్ కలర్ సెలెక్ట్ చేశాను అనుకోండి. సో ఇక్కడ బ్లూ సమ్ ఏదో బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను అనుకోండి, లేదు మీకు బాగా కనిపించడానికి రెడ్ కలర్ సెలెక్ట్ చేసాను అనుకోండి, రెడ్ వచ్చేస్తుంది. అంటే మనం షీట్ పేరు చూడకుండానే కలర్ చూసి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ ప్రొటెక్ట్ షీట్. మనం ఎంటర్ చేసిన డేటా మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు మాడిఫై చేయకుండా ప్రొటెక్ట్ చేయాలంటే ప్రొటెక్ట్ షీట్ యూజ్ చేసి, ప్రొటెక్ట్ షీట్ అండ్ లాక్ సెల్ కంపల్సరీగా కంబైన్గా పనిచేస్తాయండి. సో ప్రొటెక్ట్ షీట్ ఇచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ ఏ కాలమ్స్ ఏ రోస్ ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకుంటా, ఆల్రెడీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా దానికన్నా ముందు, అలా లేదు ఇక్కడ అది అడగద్ది. ఓకే, సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రొటెక్ట్ షీట్ అండి. సో ప్రొటెక్ట్ షీట్లో ఈ ఏదైతే షీట్ ఉందో ఇక్కడ డేటా మళ్ళీ ఎవరు మాడిఫై చేయకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ కొన్ని కాలమ్స్ రోస్ ఏమైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు, మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫార్మాట్ దగ్గర పోయి ప్రొటెక్టర్కి పోయి చేయగానే ఇక్కడ పాస్వర్డ్ అడగద్ది, నేను ఏమైనా పాస్వర్డ్ పెట్టుకుంటాను ఏబీసీ అని. సో ఓకే, మళ్ళీ సేమ్ పాస్వర్డ్ రిపీట్ చేయాలా, ఓకే ఏబీసీ. సో రిపీట్ చేయగానే సో ఇది ప్రొటెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోయి మళ్ళీ మన మీరు చేంజ్ చేయాలంటే టైప్ చేయడానికి ట్రై చేస్తే చేంజ్ కాదండి. సో మళ్ళీ చేసిన ప్రొటెక్షన్ని తీసేయాలంటే అన్ప్రొటెక్ట్ షీట్ అని ఎంటర్ చేయాలి. అన్ప్రొటెక్ట్ షీట్ అని ఎంటర్ చేసి ఏదైతే పాస్వర్డ్ పెట్టామో అది ఎంటర్ చేయగానే అది అన్ప్రొటెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి అన్ప్రొటెక్ట్ చేశాను, మళ్ళీ డేటా టైప్ చేసుకున్నాను. సో ఈ విధంగా సెల్స్ గ్రూప్ని మనం యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సో వర్డ్లో కానీ ఎక్సెల్ కానీ ప్రతి దానికి ఒక షార్ట్ కట్ కీ ఉంటుంది. మనం ప్రెస్ చేయగానే ఏదైతే మనం ఫంక్షన్ చేస్తున్నామో అది ప్రెస్ చేయగానే షార్ట్ కట్కి కింద మెసేజ్ వస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేసుకుని మనం షార్ట్ కట్ కీస్ యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనం ఇన్సర్ట్ డిలీట్ ఫార్మాట్ లేదంటే వేరే గ్రూప్స్ ద్వారా పోయి పనిచేసుకోవాల్సిన అవసరం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.